ఆరెకరాలు అరటి చెట్లు పెట్టినాము, నీళ్లు లేవు, ఎండగాలి పోయినాయి, 5-6 లక్షలు ఖర్చు అయింది. సంవత్సరానికి పంట అయిపోవాల్సిన సీజన్ వచ్చింది, కానీ నీళ్లు లేక ఎండిపోయినాయి. 5-6 బోర్లు వేసినాము, కానీ నీళ్లు పల్లేదు. మాకు ఇంత నష్టం వచ్చింది. చెనక్కాయ పండుతుంది, జొన్న, మొక్కజొన్న, కలింగర, అయినాతే నీళ్లు లేవు, తాగేదానికి లేవు, పైర్లకు లేవు, ఏమి రీసెర్చ్ అయిపోయినా. ఒక్కొక్క రైతు 5 బోర్లు వేసినారు, 10 బోర్లు వేసినారు, నీళ్లు పల్లెలు సార్ ఎకరాకి 10 బోర్లు ఆ కాలువకి సిమెంట్ చేశారు. అన్నయ్య నన్న వస్తాడే ఏదో పంట అన్న పండించుకుంటాడు. ఇప్పుడు అవి కూడా లేవు సార్, బోర్లు నీళ్లు లేక 5 రూపాయలు పెట్టి కూడా పిండి కొట్టి తాగుతాడమ్మ. నీళ్ళే లేవు స్వామి, మాకి దేవుడు అని ముక్కుతావు స్వామి. నువ్వు గెలుస్తావు, రైతులు వాళ్ళంటే మేము ఉండాలి. మాకు కూలి పోయాకే లేదు స్వామి, మాకు కూలి వల్ల రైతు పని వస్తుంది, ఏం పండరాదు మాకు. నీళ్ళు భూమిలో ఎండిపోతే మేమేం పోయేది, కూలి పోయాక లాగా ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటాను స్వామి. నువ్వు ఎప్పుడు వస్తావా అని చెప్తున్నా, నిన్ను చూసాక మాకు ఏదో వర్షం లేకపోతే పంటలు పండించే విధానాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఆ టెక్నాలజీ పట్టుకురావాలి. వీళ్ళ గవర్నమెంట్స్ కి మనసు ఉండాలి. టెక్నిక్ ఇది కరువు ప్రాంతం, ఇది ప్రత్యేక పరిస్థితులు. గవర్నమెంట్ మాట్లాడాలి. నేను సభలో కూడా ఏం మాట్లాడానంటే నెహ్రూ గారిని పట్టుకొచ్చారు మన ఆదినారెడ్డి గారు, ఇప్పుడు అప్పుడు ఎమ్మెల్యే. మనకున్న సమస్యను చెప్పాలి, అందరం కూర్చోబెట్టి మనం వీళ్ళందరూ మాట్లాడతలేదు, ఎవరు మన సమస్యలు చెప్తలేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతసేపు ఏదో కూర్చోబెట్టి అలాగ ఇది. ఇప్పుడు మనకి నేను ఇజ్రాయెల్ పోయినా, ఇజ్రాయెల్ పోతే ఇట్లా ఉంటుంది అని ఇంకా అసలు రావాలే పులకరాళ్ళు. అటు పంట పండిస్తాడు. ఇప్పుడు మనకి ఇదే, ఇప్పుడు ఆరెంజ్ ఉంది కదా, నారెంజ్ వాళ్ళు పండించేదేమో ఇది మన పంపర్ పంచు పండిస్తాం. దెబ్బలాగా ఉంటుంది పెద్ద చెట్టు, అది పండుద్ది. అది వాళ్ళకున్న టెక్నాలజీ మనకి ఏంటంటే ఇట్లాగే ఉంటుంది. వాళ్ళకి పెద్ద వర్షం పడదు, మనం తిని ఉండదు. ఇప్పుడు మీరు వేసారు శనగ, శనగలు అసలు ఎంత ఉంది, పెద్దగా ఉండాలి, ఇంత మంచి గుండెలో ఉండవు, వర్షం లేదు, పశువులు కుదిరేది దీని అంతే అంతే సార్. మేము వదిలేసాం, మాకే నారాయణపురం జిల్లా అంతా కరువు పడిపోయింది, ఏమేమి లేదు అదరులు మాకి. అంత 8 ఎకరాలు వేసింటే అంతే గొర్రెలకి ఇచ్చేసినాం. ఇది ప్రత్యేకంగా ఇది కరువుగా మనం ప్రకటించాలి మేడం. ఏంటంటే తిరిగి మనం చూస్తే మనకు బాధ అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎమ్మెల్యేలు కానీ అందరూ సభలకు వెళ్ళాలి, చట్టసభలకు వెళ్ళి ఇంత సమస్య ఉంది మాట్లాడాలి. అట్లా ఎవరికి బాగా బాధ. మన దేశంలో మనకి వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఎక్కువ, మన జీవన విధానం ఎక్కువ, సరళంగా పోయి ఎడిపోతూ ఉంటాం. మీ పేరేం పేరు? ఏ ఊరు మీద? ఇక్కడేనా? లేదమ్మా, నేను ఎందుకు వచ్చానో మనం తెలియాలి కదా బాధలో. అందుకే చెప్పుకుంటాను స్వామి. మీరు 2 చెనగలు ఇచ్చారమ్మా, ఇది నేను గుర్తుపెట్టి ఉన్నాను, దీన్ని మీరు మర్చిపోకండి. మీరు చాలా బాధతో ఇచ్చాను. ఏది వచ్చేదే లేదు, నేను పారిపోయి రాలా, నిలబడి మాట్లాడక వచ్చాను. అదే నన్ను నడవనిస్తే కదా మీరు. మీరంతా పక్క తిట్టే వస్తారా సార్? అవతల అవతల ఉంటే ఏ మా గోడ కొట్టుకునే సరిపోతారు సార్? మాకు ఇది ఏంది మేము చెప్పేది? కార్పొరేట్ వ్యవసాయం అనగానే మొత్తం ఇప్పుడు కియా మోటార్స్ కి బోలంత నీళ్ళు ఇస్తారు, ఎందుకంటే పరిశ్రమలు వస్తాయని చెప్తారు. ఈ భూభాగానికి సంబంధించి ఒక ప్రత్యేక అధ్యయనం జరగాలి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యంగా అనంతపురం అందరం వదిలేశారు, రాయలసీమను వదిలేశారు అందరూ. నాయకులు బాగుపడుతున్నారు కానీ నేల బాగుపడట్లేదు ఇక్కడ. అందుకే దాన్ని ఎక్కడ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కన్వెన్షనల్ పొలిటికల్ పార్టీస్ వీళ్ళందరూ ఎట్లా ఆలోచిస్తారు? నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తారు. మేము ఆలోచిస్తుంటే మేము నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తాం, నిలబడాలని.